కరప్షన్ లేకుండా ఎక్కడ కూడా ఎలాంటి వివక్షకు కూడా తావు లేకుండా చాలా అంటే చాలా ట్రాన్స్పరెంట్ గా ఈ కార్యక్రమాన్ని జరిగించడం జరిగింది. లిస్టులన్నీ కూడా గ్రామ సచివాలయాలలో డిస్ప్లే చేయడం జరిగింది. ఎక్కడైనా ఎవరికైనా అర్హత ఉండి పొరపాటున ఎక్కడైనా కూడా ఎవరికైనా అర్హత ఉండి కూడా ఈ పథకం ద్వారా లబ్ధి జరగకపోతే మాత్రం ఎవరు కూడా ఈ రోజుకి కూడా ఆందోళన పడాల్సిన పని లేదు. ఇది మీ అన్న ప్రభుత్వం, ఇది మీ తమ్ముడు ప్రభుత్వం, ఇది ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోండి. ఈ ప్రభుత్వంలో ఎవరికైనా మిస్ అయిపోతే, ఎవరికైనా రాకుండా పోతే ఎలా ఇవ్వాలి అని ఆలోచన చేసే ప్రభుత్వమే తప్ప ఎలా ఎగరగొట్టాలి అని ఆలోచన చేసే ప్రభుత్వం ఇది కానే కాదు అని చెప్పి ఈ సందర్భంగా ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి నేను తెలియజేస్తా ఉన్నా. ఏ రకంగా అయితే ఎంతో ట్రాన్స్పరెంట్గా సోషల్ ఆడిట్లో గ్రామ సచివాలయాలలో డిస్ప్లే చేసి అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఏ మాదిరిగా అయితే సహాయం చేశామో అదే మాదిరిగా ఇప్పటికీ కూడా ఎవరికైనా పొరపాటున కూడా మిగిలిపోయి ఉంటే మాత్రం వాళ్ళు ఏమాత్రం కూడా ఆందోళన చెందాల్సిన పని లేదు. ఇంకొక నెల పాటు కూడా టైం ఇస్తాను, గ్రామ సచివాలయాల్లోకి మీరు వెళ్ళండి, వెళ్ళి మీరు అర్హులయి ఉంటే అప్లికేషన్ పెట్టండి, వాలంటీర్ల సహాయ సహకారాలు తీసుకోండి, వాళ్ళందరూ కూడా మీకు తోడుగా ఉండి మీరు అర్హులయి ఉంటే ఈ నెల రోజుల పాటు గడువిస్తా, పెట్టిన తర్వాత మళ్ళీ మీ అందరికీ కూడా ఈ సహాయం అందేట్టుగా కూడా ఖచ్చితంగా చేస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఎక్కడైనా ఎవరైనా మిగిలిపోతే మీరు మీ వార్డు గ్రామ సచివాలయానికి వెళ్ళి పథకంలో అర్హతల గురించి తెలుసుకొని అర్హులైతే దరఖాస్తు కూడా చేసుకోండి. వాలంటీర్లు సచివాలయ ఉద్యోగులు మీకు పూర్తిగా అన్ని రకాలుగా కూడా సహకారాలు అందిస్తారు. అర్హత ఉంటే తప్పనిసరిగా ఈ పథకం వర్తింప చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. ఒక నెల రోజుల పాటు టైం కూడా ఇస్తా ఉన్నా. ఏమైనా మీకేమైనా సందేహాలు ఉంటే కూడా ఈరోజు పేపర్లలో అడ్వర్టైజ్మెంట్ కూడా ఇచ్చినాం, మరొక్కసారి నేను కూడా తెలియజేస్తా ఉన్నాను. ఏమైనా సందేహాలు ఉంటే 9154249326 ఈ నెంబర్కు కాల్ ఫోన్ చేసి కనుక్కోవచ్చు, లేదా 1902 అన్న నెంబర్ అయినా కూడా మీ అందరికీ కూడా అందుబాటులో ఉంది. ఈ నెంబర్కు ఫోన్ చేసినా కూడా ఎటువంటి సందేహాలు ఉన్నా, ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా, ఏమున్నా కూడా మీరు ఈ నెంబర్కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చు, ఫిర్యాదు కూడా చేయొచ్చు. ప్రతి ఈ కార్యక్రమం బాగా జరిగించేందుకు జాయింట్ కమిషనర్ ట్రాన్స్పోర్ట్ ఆధ్వర్యంలో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ అధికారులు కూడా అన్ని రకాలుగా మీకు తోడుగా ఉండేట్టుగా కూడా ఈ కార్యక్రమాన్ని మార్పులు కూడా చేశాం. ఫస్ట్ టైం ఐ థింక్ పోలీసు వాళ్ళు కూడా సంక్షేమ పథకాలలో వాళ్ళు కూడా ముందుండి మంచి చేసే కార్యక్రమం దిశగా సంక్షేమ బాటలో పోలీసులు కూడా తోడు సహాయ సహకారాలు కూడా అందిస్తూ ఉన్నారు. ఇంట్లో జాయింట్ కమిషనర్ ట్రాన్స్పోర్ట్ ఆధ్వర్యంలో ఈ ప్రత్యేకమైన టాస్క్ ఫోర్స్ అధికారులు అన్ని రకాలుగా మీకు తోడుగా ఉండి మీకు మంచి చేసే కార్యక్రమాలు కూడా చేస్తారు. చివరిగా ఒక్క మాట చెప్తున్నాను, తప్పనిసరిగా ఎవరు కూడా అందరూ కూడా ట్రాఫిక్ నిబంధనలు పాటించండి అని చెప్పి అందరితో కూడా సవినయంగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. ఆటోలు కానీ ట్యాక్సీలు కానీ ఇవన్నీ కూడా ఇప్పుడు ఇచ్చే ఈ సహాయంతో అన్నీ కూడా కండిషన్లో మీ వెహికల్స్ అన్నీ కూడా పెట్టుకోమని చెప్పి కూడా మీ అందరితో కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. మరో రిక్వెస్ట్ కూడా మీ అందరితో కూడా చేస్తూ ఉన్నాను, ఏ ఒక్కరూ కూడా దయచేసి మద్యం సేవించి వాహనం నడపవద్దు అని చెప్పి కూడా మీ అన్నగా మీ తమ్ముడిక మీ అందరితో కూడా మరొక్కసారి మళ్ళీ ఇది కూడా రిక్వెస్ట్ కూడా చేస్తూ ఉన్నాను. మీ కుటుంబాలు బాగుండాలని, మీ వాహనాల్లో ప్రయాణించే ప్రయాణికులు కూడా బాగుండాలని, దేవుడి దయ ప్రజలందరి దీవెనలతో మనందరి ప్రభుత్వం మనందరి రాష్ట్రం కూడా బాగుండాలని, ప్రయాణికుల భద్రత కోసం అలాగే అభయ యాప్ని మీరు మాకు మొట్టమొదటిసారి మా విశాఖపట్నంలో మీరు మాకు అందించినందుకు మేమే కాదు మా ఆటోలో ప్రయాణిస్తున్న ప్రతి ఒక్క ప్రయాణికులు, ముసలి వాళ్ళు, పెద్దవాళ్ళు, కాలేజ్కి స్కూల్కి వెళ్తున్న పిల్లలు, టీచర్లు, ప్రతి ఒక్కళ్ళు ఇదివరకు మా ఆటో డ్రైవర్ నమ్మాలంటే ఒక ఆటోలో ఇలాగా అలాగా అంటూ చాలా మంది ఆడవాళ్ళు మాట్లాడుతున్న టైంలో
మీరు యాప్ పెట్టిన తర్వాత ప్రతి ఒక్క ప్రయాణికులు కూడా ఎంతో నమ్మకంగా మా ఆటో ఎక్కి మా ఆటోలో వాళ్ళ గమ్యాన్ని చేరుకుంటున్నారన్న. ఇలాంటి అన్ని వాటి కోసం కూడా నేనే కాదు మా ఆటో యూనియన్ అందరి తరఫున, మా రాష్ట్ర వ్యాప్తంగా మా ఉన్న మా ఆటో డ్రైవర్ల అన్నలందరి తరఫున కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానన్న. నేనే కాదు నాలాంటి ఆడవాళ్ళు ఇలాంటి మీరు పెడుతున్న ప్రతి స్కీములకి అర్థులు మీరు లబ్ధి పొందుతున్నగా నేను సాక్ష్యం చెప్తున్నానన్నా. దానికి నాకు ఒక అన్న ఉంటే ఇంత చెయ్యరన్నా, నాకు అన్న లేరని ఇన్ని సంవత్సరాలుగా నేను ఎన్నో బాధలు పడుతున్న టైంలో మీరు వచ్చి నాకు ఎంతో సహాయం చేశారన్న, నాకు ఇది చాలన్నా. నేనే కాదు నాలాగా ప్రతి ఆడవాళ్ళు కూడా మీరు మీకు రుణపడి ఉంటారన్న. థాంక్ యూ సో మచ్ అన్న. పుడితే ఆడ చిన్న మాట అన్న, పుడితే ఆడపిల్లగానే పుట్టాలి, ఆంధ్రప్రదేశ్ లో జగనన్న నాయకత్వంలో పెరగాలని మనసు పూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ అమ్మా. ఇన్ఫ్యాక్ట్ మీరు చెప్పిన మాటలతో మరింత స్ఫూర్తినిస్తూ ఉన్నాయి. దేవుని దయతో ఇంకా ఎక్కువ మంచి చేసే అవకాశం కూడా దేవుడు ఇవ్వాలని మనసారా కోరుకుంటా ఉన్నా. ఆల్ ది బెస్ట్ తల్లి. థ్యాంక్ యూ. పైడిమాత గారు, ప్రభుత్వం తరపున, మేము అందరి తరపున, ప్రజల తరపున మీకు థ్యాంక్స్ చెప్తాం. గొప్పగా చెప్పారు. అంటే మేము కూడా జగన్ గారి గురించి అంత ఎనలైజ్ చేసి చెప్పలేము. ఎలా పరిపాలన గురించి, పథకాల గురించి మనసుతో పెట్టి గుండెతో మాట్లాడారు. థ్యాంక్స్ అమ్మ మీకు. కడప కలెక్టర్ గారు, మీ దగ్గర ఎవరైనా ఆటో కార్మికులు ఎవరు ఉంటే మాట్లాడచ్చు. హరి, ప్లీజ్ గో అహెడ్. సార్, గుడ్ మార్నింగ్ సార్.